ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ అని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చివరిసారిగా ధోనీ ఆటను నేరుగా చూసేందుకు హైదరాబాద్లో ఉన్న ఆయన ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తారు. దీంతో ఉప్పల్ స్టేడియం హౌస్ఫుల్ అయిపోయింది. అయితే మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఓ అభిమానికి వింత అనుభవం ఎదురైంది. తన అభిమాన ప్లేయర్ ధోనీ ఆటను చూసేందుకు సిఎస్కే ఫ్యాన్ జునైద్ అహ్మద్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్లో J66 నెంబర్ సీటును 4,500 రూపాయలు పెట్టుకున్నాడు. మ్యాచ్ను చూసేందుకు మంచి వ్యూ దొరికిందని సంతోషపడ్డాడు. ధోనీ జెర్సీ నెంబర్ ఉన్న టీషర్ట్ను ధరించి స్టేడియంలోకి వచ్చాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అతడు కొనుగోలు చేసిన టికెట్ J66 అక్కడ కనిపించలేదు. J65, J67 సీట్లు అక్కడ ఉన్నాయి, కానీ మధ్యలో ఉండాల్సిన J66 మాత్రం కనిపించలేదు. దీంతో సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఇదెక్కడి ట్విస్టురా అనుకుంటూ అటు ఇటు తిరిగాడు. ఐపీఎల్ సిబ్బందికి చెప్పాడు. వాళ్ళు వచ్చి చెక్ చేశారు, కానీ సీటు నెంబరే లేకపోతే ఏం చేస్తారు, చేతులెత్తేశారు. చివరకు చేసేదేం లేక టికెట్ ఉన్నా పోలీసులతో కలిసి జునైద్ అహ్మద్ నిలబడి మ్యాచ్ చూశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు అతడు నిలబడే ఉన్నాడు. ఇన్నింగ్స్ బ్రేక్లో మరోసారి తన సీటు కోసం వెతకగా J69, J70 మధ్యలో తన సీటు J66 కనిపించింది. హమ్మయ్య, ఇప్పటికైనా సీటు దొరికిందిరా బాబు అనుకుంటూ వెంటనే అందులో కూర్చున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ను ఆ సీట్లోనే కూర్చుని ఎంజాయ్ చేశాడు. తాను పడిన ఇబ్బందులను సదరు వ్యక్తి ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు ఫ్యాన్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీకు ఖచ్చితంగా టికెట్ డబ్బులు రిఫండ్ చేయాలి బ్రో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.